మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటాన్ని చూస్తూ ఉంటాము రావి చెట్టుని శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టుని లక్ష్మీదేవిగాను భావించి ఆ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము ఇలా కనుక ప్రదక్షిణ చేసినట్లయితే అనేక దోషాలు తీరిపోయి సంతానం కూడా కలుగుతుందని చెప్తుంటారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకి పూజ చేయాలి రావి చెట్టుకు పూజ చేసి నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు తొలగిపోతాయి ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది శ్రీకృష్ణుడు తన చివరి దశలో ఈ రావి చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప చెట్టు గాలికి ఎన్నో రుగ్మతలు దూరమైపోతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు ఒక్కొక్కసారి వాటికి అవే ఉద్భవిస్తూ ఉంటాయి రావి చెట్టు మాత్రము గృహ పరిసరాల్లో ఎప్పుడూ ఉండకూడదు వేప చెట్టుని ఇంటి ముందు వెనక నాటుకుంటే చాలా మంచిది ఇంట్లో వేప చెట్టు ఉంటే వైద్యుడున్నట్లే అని చెప్తుంటారు